everyone, how are you? Welcome back our social class children. Today we are discussing about second class social lesson number 17. Look at the board direction children. Direction, for directions to name north, west, south, east, it not directions that are coming. We case and show the lesson deep ka chepana pra explain chasta no. Come to the next amma, health. Health is very, very, very important in this time children. Health is very, very important. నెక్స్ట్ ఈ టైంలో చాలా క్రిటికల్ అంటే చాలా క్రిటికల్ టైం కాబట్టి మీరు కన్ఫామ్గా మాస్క్ శానిటైజర్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఓకే, బుక్స్ యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ టేక్ అ టెస్ట్ బుక్ చిల్డ్రన్. టెస్ట్ బుక్స్ అనేది కన్ఫామ్గా తీసుకోవాలి. ఓకే, ఎందుకంటే ఈ టైం చాలా ఖాళీగా ఉంటాం కాబట్టి చాలా దానికి మనకి యూస్ఫుల్గా ఉండే బుక్స్ కాబట్టి ఆ బుక్స్ని మీరు తీసుకుంటే మీకు చదవడానికి కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట. వీడియోస్ 500 వీడియోస్ అనేది ఇంతవరకు యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ నో, రెస్పాన్స్ చాలా బాగుంది. రీడింగ్ వీడియో చూసిన తర్వాత మీరు చేయవలసిన వర్క్ ఏమైనా ఉంది అంటే అదేంటో మరి రీడింగ్ చదవటం. ఓకేనా, కన్ఫామ్గా నేను ఏం చేయాలి, చదవాలి. నెక్స్ట్ రివ్యూ ప్రీవియస్ లెసన్. మనం ప్రీవియస్ లెసన్ ఏం చెప్పుకున్నామమ్మా, గుర్తుందా? ఒకసారి నేను మీకు అది రివిజన్ చేస్తాను చూడండి. ఏంటి, ద ఎర్త్ ఏ బిగ్ హౌస్, ద ఎర్త్ ఏ బిగ్ హౌస్. మన ఎర్త్ మనకి చాలా పెద్ద ఇల్లు అనమాట, అది మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం కదా. ఒకసారి దాన్ని మనం రివిజన్ చేసుకున్నాం. ఓకేనా, ఎర్త్ చూడడానికి ఎలా ఉంటుంది, లైక్ ఏ ఫుట్బాల్, లైక్ ఏ ఫుట్బాల్, ఒక ఫుట్బాల్ గుండ్రగా ఉంటుంది మన ఎర్త్. సో అందులో ఏంటి, వాటర్ అండ్ శాండ్ ఈ రెండు కలిపితేనే ఎర్త్. అవును కదా, అది కూడా ఎందుకమ్మా చూడండి, అది కూడా నేను ఎందుకు అన్నాను అలాగా, ఎందుకంటే ఒక 97% లేదా 95 అనుకోండి, మ్యాక్సిమం 95% వాటర్ ఉంటాయి, మిగిలిన 5% ఆ 3% మాత్రమే మనకి ల్యాండ్ అనేది ఉంటుంది. ఆ 3% 5% ల్యాండ్ మనం ఉంటుందో, మిగిలితే అంతా కూడా ఏంటమ్మా, సముద్రాలు, లేక్స్, స్ట్రీమ్స్, హిల్స్ ఇవన్నీ కూడా ఏంటి, ఎత్తలోనే ఒక భాగం అన్నమాట. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ చూడమ్మా చెప్పాను కదా, ఈ ఎత్తులో కొన్ని కొన్ని ఉంటాయి. ఏంటంటే హిల్స్ ఉంటాయి, డిజార్డర్స్ ఉంటాయి, రెడ్యూస్ ఉంటుంది, హిల్స్ ఉంటాయి, లేక్స్ ఉంటాయి, స్ట్రీమ్స్ ఉంటాయి. ఓకే, అటు చూడండి, కొన్ని చెరువులు, సముద్రాలు, సరస్సులు, కాలువలు, కొండలు, ఇంకా పీఠభూములు, హిమాలయ పర్వతాలు, దక్కన్ పీఠభూములు, ఇలా పీఠభూములు, మైదానాలు. ఎక్కువగా మనం మైదానాల్లో పంటలు పండిస్తుంటూ ఉంటారమ్మా, మైదానాల్లో మాత్రమే పంటలు పండిస్తూ ఉంటారు. ఓకేనా, ఇదమ్మా ప్రీవియస్ క్లాసు. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే లెసన్ ఏంటి, డైరెక్షన్స్ అమ్మా. ఏంటవి, డైరెక్షన్స్ కదా. చూడండి, ప్రొనౌన్సియేషన్ వొకాబులరీ డిఫికల్ట్ వర్డ్స్, ప్రొనౌన్సియేషన్ వొకాబులరీ డిఫికల్ట్ వర్డ్స్, డిఫికల్ట్ వర్డ్స్. కొన్ని రకాల డిఫికల్ట్ వర్డ్స్ అనేది మీకు ప్రొనౌన్సియేషన్ చేయడం రాదు, కొన్ని కొన్నిటికే మీరు ప్రొనౌన్సియేషన్ చేయగలరు, కొన్ని ప్రొనౌన్సియేషన్ చేయలేరు కాబట్టి ఈవెన్ డిఫికల్ట్ వర్డ్స్ అవనియండి, వొకాబులరీ అవనియండి. నెక్స్ట్ ప్రొనౌన్సియేషన్ చేయడం, కొన్ని డిఫికల్ట్ వర్డ్స్కి మీరు ప్రొనౌన్సియేషన్ చేయలేరు. సో నేను ఎలా అయితే లెసన్ రెడీ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తారో అలాంటప్పుడు మీకు దాని స్పెల్లింగ్స్ అనేది కన్ఫామ్గా వస్తాయమ్మా, ఎలా ప్రొనౌన్సియేషన్ చేయాలనే విషయం మీకు తెలియాలి కాబట్టి. నెక్స్ట్ వర్డ్ రీడింగ్ 7 times. రీడింగ్ 7 times అనేది ఎందుకు చెప్తున్నానంటే చూడమ్మా, ఇక్కడ నేను లెసన్ రీడింగ్ 3 times చదువుతాను, ఈవెన్ తర్వాత 4 times అనేది చదవాలి. ఈ విధంగా మీకు రీడింగ్ అనేది 7 times కంప్లీట్ అవుద్ది. నేను లెసన్ రీడింగ్ చేసేటప్పుడు మీరు కూడా నాతో పాటు చదవాలి. సో ఆ విధంగా చదివితేనే మీకు 7 times అనేది కంప్లీట్ అవుతుందమ్మా. అర్థమైందా? లెసన్ కంటెంట్, ఈ లెసన్ కంటెంట్ అంటే ఏంటి, వాట్ ఈస్ లెసన్ కంటెంట్. ఈ లెసన్ కంటెంట్ ఈరోజు మనం చెప్పుకోబోయే కంటెంట్ ఏంటమ్మా, కొన్ని రకాల డైరెక్షన్స్. ఇక్కడ చూడండి, ఎక్కడైనా డైరెక్షన్స్ 4 ఉంటాయమ్మా. ఇక్కడ చూడండి, ఇద్దరిని కరెక్ట్గా వేశాను, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, ఈశాన్య మూలం అంటాం. అవునా, ఈశాన్య ఇలా మనం స్ట్రైట్గా చూపిస్తాం. ఈ మూలం చూపించేది ఏంటి, నార్త్ ఈస్ట్.
south east, west, north west, south west, north west, south west. చూడండి ఈ సమయ మూలాలు వేరు దిక్కులు వేరు కదా ఈ దిక్కులనే వేరు ఈ దిక్కులకి ఈ మూలాలు చూడండి ఇవి నాలుగు డైరెక్షన్స్ అయితే ఈ డైరెక్షన్స్ సబ్ డైరెక్షన్స్ చెప్పుకోవాలమ్మా చూడండి నార్త్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ సౌత్ వెస్ట్ నార్త్ వెస్ట్ చూసారా మనం నాలుగని చెప్పుకుంటే ఇక్కడ ఎనిమిది వచ్చాయే మనం ఇక్కడ నాలుగని చెప్పుకున్నాం కాకపోతే మనకి రెండు వచ్చాయి ఎనిమిది వచ్చాయి అది కూడా ఏ విధంగా చూడండి కొన్ని దిక్కులు ఇక్కడ మనం నాలుగు చెప్పుకుంటే అందులో మనం ఈశాన్య మూలాల గురించి కూడా మనం చెప్పుకున్నాం కదా అందువల్ల మనకి ఇక్కడ ఎన్ని వచ్చాయమ్మా ఎనిమిది వచ్చాయి మనకి ఇక్కడ అవునా ఓకే ఇదమ్మ లెసన్ కంటెంట్ ఇదమ్మ లెసన్ కంటెంట్ డైరెక్షన్స్ గురించి కదా ఒకసారి మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే నేను డైరెక్షన్స్ గురించి డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా చూడండి మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే మీకు క్లియర్ కట్గా కనిపిస్తుందమ్మా డైరెక్షన్స్ గురించి పేజ్ నెంబర్ 62 చూడండి అవర్ యూనివర్స్ యూనిట్ 5 అమ్మ 17 డైరెక్షన్స్ చూడండి ద లోకల్ ఆఫ్ ఎ థింకింగ్ వి యూజ్ ద వర్డ్ లైక్ ఇక్కడ ఏం చేస్తారు లుక్ ఎట్ టు లుక్ ఎట్ ఎ థింగ్ వి యూజ్ ద వర్డ్స్ లైక్ అక్కడ ఏం యూజ్ చేస్తారు కొంతమంది యూజ్ చేస్తారమ్మా లెఫ్ట్ రైట్ అప్పు చూడండి అప్పు డౌన్ టాప్ టు బాటమ్ టాప్ టు బాటమ్ బ్యాక్ ఆర్ ఫ్రంట్ ఈ కొన్ని లొకేషన్స్ యూజ్ చేస్తూ ఉంటారు చూడండి కొంతమంది ఏదైనా లెఫ్ట్ వైపు ఉన్నారా రైట్ వైపు ఉన్నారా అప్ టు బాటమ్ చూడండి ఇట్లా కొన్ని వర్డ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు ఆ వర్డ్స్ ముఖ్యంగా చూడండి దేర్ ఆర్ ద సైడ్స్ అవి కూడా ఏంటి సైడ్స్ అనమాట సైడ్స్ కదా ఎందుకు మన డైరెక్షన్స్ అప్ టు చూడండి ఇక్కడ ఉంటుంది అప్ డౌన్ పైకి చూడు కిందకు చూడు అంటూ ఉంటాం టాప్ టు బాటమ్ పైనుంచి కింద వరకు అంత టాప్ టు బాటమ్ బ్యాక్ ఆఫ్ ఫ్రంట్ బ్యాక్ ఆఫ్ ఫ్రంట్ నెక్స్ట్ వన్ లెఫ్ట్ ఆర్ రైట్ లెఫ్ట్ ఆర్ రైట్ ఇట్లా ఈ డైరెక్షన్స్ ఈ లొకేటెడ్ సే థింగ్స్లో దేర్ ఆర్ ద ఏంటండి ఏంటమ్మా మీ సైడ్స్ అవి కొన్ని దిక్కులు సైడ్స్ అంట పక్కలు అంత చెప్తాను కదా అవన్నమాట నెక్స్ట్ వెన్ వీ టాక్ అబౌట్ ద డైరెక్షన్స్ ఆఫ్ ప్లేస్ వి యూజ్ ద వర్డ్ లైక్ నార్త్ సౌత్ ఈస్ట్ అండ్ వెస్ట్ మనం డైరెక్షన్స్లో ఎక్కడ యూజ్ ద వర్డ్స్ కొన్ని పదాలు వాడుతూ ఉంటాం లైక్ అవి ఏంటవి నార్త్ సౌత్ ఈస్ట్ ఆర్ వెస్ట్ ఈస్ట్ ఆర్ వెస్ట్ నెక్స్ట్ వన్ దెన్ వీ స్టార్ట్ దెన్ వీ స్టార్ట్ ఫ్యాక్టింగ్ ద సన్ ఇన్ మార్నింగ్ సూర్యుడు ఎటువైపు ఉదయిస్తాడు చెప్పండి ద డైరెక్షన్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ అస్ ద ఈస్ట్ ఈస్ట్ వైపు నెక్స్ట్ బిహేవ్ బిహేవ్ యూజ్ ఇన్ ద వెస్ట్ లెఫ్ట్ ఈస్ ద నార్త్ ఆర్ రైట్ ఆఫ్ ద సౌత్ చూడండి ప్రతి దానికి ఒకటి ఇచ్చాడు ఇలా నిల్చుంటారమ్మా వేరు ఇలా నిల్చున్నారు అనుకోండి అది వేరు ఎట్లా నిల్చుంటుంది వేరు కొన్ని రకాల డైరెక్షన్ అనేది కన్ఫామ్గా ఉంటుంది ఆ డైరెక్షన్స్ ఇలా నిల్చునే కంటే మీకు బోర్డు మీద క్లియర్ కట్గా ఉంటుందని మీరు వేశాను నేను కదా ఇది చూస్తే మీకు దిక్కుల గురించి ఏంటి అంటే చూడండి డైరెక్షన్స్ గురించి మీకు డీప్గా వచ్చేస్తుంది అనమాట కనిపిస్తుందా చూడండి ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అండ్ సెట్ ఆన్ ద వెస్ట్ ఈస్ట్ వైపు వచ్చి ఇటువైపు అస్తమిస్తుంది వెస్ట్ వైపు ఇటువైపు సూర్యుడు ఉదయిస్తాడు ఇటువైపు సూర్యుడు అస్తమిస్తాడు ఉదయించింది ఎటువైపు ఈస్ట్ అస్తమించింది ఎటువైపు వెస్ట్ ఓకేనా అదనమాట ఉషుద్ సో ఉషు అంటే మీకు అది మీకు తెలిసి చూస్తూ ఉంటారు పొద్దున్న సూర్యుడు వస్తుంటే ఈవినింగ్ అనేది అస్తమిస్తూ ఉంటారు అప్పుడు ఏంటి సన్లైట్ వస్తుంది కదా సూర్యుడు ఉన్నంతసేపు కూడా సన్ రాడు వెళ్ళిపోయిన తర్వాత సన్ వస్తూ ఉంటాడు చూడండి వి షుడ్ నో అబౌట్ ద డైరెక్షన్స్ ఆఫ్ ఆల్ ద ఇంపార్టెంట్ ప్లేసెస్ ఆఫ్ టౌన్ సిటీ టౌన్ సిటీలో తెలిసే ఉంటుంది లెట్స్ నో మోర్ అబౌట్ డైరెక్షన్స్ కొన్ని రకాల ఎక్కువ డైరెక్షన్స్ మనం తెలుసుకుందాం మాకు కావాల్సింది నాలుగేనమ్మా మీకు కొంచెం అడ్జస్ట్ చేసాను చూసారా నార్త్ వెస్ట్ సౌత్ ఇవన్నీ కూడా ఈ నాలుగైతే మీకు ఈశాన్య మూలాల గురించి కూడా చెప్పాను అవునా అలా చూడండి దేర్ ఆర్ ఫోర్ మెనీ డైరెక్షన్స్ ఫోర్ డైరెక్షన్స్ ఏంటి నార్త్ సౌత్ వెస్ట్ ఈస్ట్ ఇవి ఫోర్ డైరెక్షన్స్ మోస్ట్లీ ఇంపార్టెంట్ అనమాట ద సన్ ఇస్ ఇన్ ద ఈస్ట్ అండ్ సెట్ ఈస్ట్ అండ్ సెట్ అండ్ ద వెస్ట్ చూడండి ఈస్ట్ అండ్ సెట్స్ ఎక్కడైతే అస్తమిస్తారు
వెస్ట్ వైపు సర్సర్ డైటమా అస్తమించిన వెస్ట్ వైపు అస్తమిస్తూ ఉంటారు అనమాట. ఒకసారి మీరు ఓపెన్ చేస్తే లెఫ్ట్ డ్రేప్లో క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయి చూడండి. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ యువర్ నోట్బుక్. మీ నోట్బుక్లో ఒకసారి రాయండి. డే వెరీ ఫోర్ సైడ్స్ అక్కడ మీకు ఇచ్చారు. సైడ్స్ లెఫ్ట్ ఆర్ రైట్, అప్ ఆర్ డౌన్, టాప్ టు బాటమ్, బ్యాక్ ఆర్ ఫ్రంట్, ఇవి కూడా ఏం చేయటమా సైడ్స్ అనమాట. నేమ్ ఫార్ మెనీ అంటే ఫోర్ మెనీ డైరెక్షన్స్. ఫోర్ మెనీ డైరెక్షన్స్ నేను చెప్పానమ్మా, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, ఇవి డైరెక్షన్స్ అనమాట. వేర్ డస్ ద సన్ రైజర్స్, వేర్ డస్ ద సన్ రైజర్స్ అంటే ఎక్కడమ్మా, ఈస్ట్, ఈస్ట్ వైపు అనమాట. ఇన్ విచ్ డైరెక్షన్ డూ ద సన్ సెట్, సన్ సెట్ ఎటు వైపు అమ్మా, వెస్ట్ వైపు అనమాట. వాట్ ఈస్ టు ద నార్త్ ఆఫ్ యువర్ స్కూల్, నార్త్ అంటే చూడండి మా స్కూల్ ఎటువైపు ఉందని కూడా క్వశ్చన్ వేశారు. సో మీరు అది రాయాలి. ఫోర్ ఆన్సర్స్ మీకు ఆల్రెడీ చెప్పేశాను కదా, ఫిఫ్త్ మీరు రాయండి. నెక్స్ట్ చూడమ్మా, ఈ లెసన్ అయితే టోటల్గా కంప్లీట్ అయిపోయింది. 18th లెసన్ ఏంటమ్మా, టైం. 18th లెసన్ మీకు ఏంటి, టైం అనమాట. ఇక్కడ చూడండి ఒకసారి డిఫికల్ట్ వర్డ్స్ చెప్పేస్తాను చూడండి. డైరెక్షన్ స్పెల్లింగ్ చూడమ్మా, DIRECTION, డైరెక్షన్. డైరెక్షన్ అంటే అమ్మా దిక్కులు. నార్త్ NORTH, నార్త్. నెక్స్ట్ బాటమ్ BOTTOM, చూడండి టాప్ టు బాటమ్ అంటూ ఉంటారు, అవి ఒక సైడ్స్ అనమాట. సౌత్ SOUTH, సౌత్, ఓకేనా. ద లెసన్ వాజ్ టోటలీ కంప్లీటెడ్ అమ్మా. ఒకసారి లాస్ట్లో మీకు రివిజన్ చేస్తాను, ఫుల్గా రివిజన్ చేస్తాను చూడండి. మా డైరెక్షన్స్ నాలుగు ఉంటాయమ్మా, నార్త్, చూడండి నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఈ నాలుగు డైరెక్షన్తో పాటు ఇంకా అందులో ఈసారి మూడు మొదలు కూడా ఉన్నాయి. నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్, ఓకేనా. ఇవి డైరెక్షన్స్ అనమాట. ఇందులో ఫోర్ సైడ్స్ కూడా ఉంటాయి. ఏం చెప్పాను, టాప్ టు బాటమ్ చెప్పాను, బ్యాక్ టు ఫ్రంట్ చెప్పాను, అవునా. ఇవేంటి సైడ్స్ అనమాట, అర్థమైందా, ఓకేనమ్మా. ద టోటల్ లెసన్ వాస్ కంప్లీటెడ్. ఐ విల్ మీట్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.